హాయ్ అండి అందరికీ. సండే స్పెషల్గా మేము చికెన్ పకోడీ అయితే చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే చేస్తున్నారు చికెన్ పకోడీ. ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులోకి ఫస్ట్ పసుపు, కారం, ధనియా పౌడర్, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకు ఇష్టమైతేనే ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టుకునేలా. ఇప్పుడు ఇందులోకి పెరుగు కలుపుకోవాలి. పెరుగును కూడా ఇలా బాగా కలపాలి. వన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి. వన్ అవర్ అయిపోయింది, మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా కలుపుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ లాగా వస్తుంది కాబట్టి ఇందులోకి కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీసు అంటకుండా వేసుకోవాలి చూపించిన విధంగా. ఇలా మొత్తం పకోడీలను ఇలా రెడీ చేసుకోవాలి. పకోడీ కాంబినేషన్ కరివేపాకు, దీన్ని ఫ్రై చేసుకుని పకోడీ కరివేపాకు తింటుంటే చాలా బాగుంటుంది. ఓకే, మనకు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పెరుగు వేయడం వల్ల ముక్కలు మనకు చాలా జ్యూసీగా వస్తాయి.
బాగుందా చికెన్ పకోడీ? బాయ్ బాయ్. బాగుందా?